హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిడిఎం ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక శుభవార్త వినబోతున్నారు మీరు. సో వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారము, 3 ఏప్రిల్ 2019 ప్రకారము పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఎలక్షన్ కమిషన్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ పేపర్లో ఏమిచ్చారో ఒకసారి చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను, వినండి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి మార్గం సుగమమైనట్లు సమాచారము. ఈ నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రకారం పంచాయతీరాజ్ అధికారులు డిపిఓలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. సో ఈ వార్తా కథనం అనేది మనకు సాక్షి పేపర్లో 3 ఏప్రిల్ అనగా ఈరోజు రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు చూడండి, మీకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఖచ్చితంగా అతి త్వరలోనే నియామకాలు చేపట్టేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా ఎవరికి తెలియదు కాబట్టి, సో అఫీషియల్గా మనకి ఏం తెలియదు, న్యూస్ పేపర్లో కూడా ఏం రాయలేదు కాబట్టి. సో ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారము మనకు ఎలక్షన్ కమిషన్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం కాబట్టి, సో ఇది ఖచ్చితంగా ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్లకు పండుగ అన్నట్టే న్యూస్ ఇది. సో ఇది ఈరోజటి అప్డేట్. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.